What a sound, what a bass. Dilbar, Dilbar, Dilbar song. Hi friends, friends, Milo, entamandi ki music ada istamandi. Naakaithe chala chala istamu. Especially I am a bass lover. So naaku bass ekko gonte chala istapadtanandi. Dani kosam nenu chala rakala earbuds aithe earphones gaani andi earbuds gaani vaadanu. సో వాటిలో నెక్ బ్యాండ్ టైప్ వాడాను, ట్రూ వైర్లెస్ వాడాను. సో ఈ మధ్య టీడబ్ల్యూఎస్ వచ్చాయి కదా, చాలా బాగా పాపులర్ అయినాయి టీడబ్ల్యూఎస్ ట్రూ వైర్లెస్ బర్డ్స్. సో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ బర్డ్స్ అయితే వాడానండి. సో సోనీ వాడాను, జేబిఎల్ వాడాను, జాబ్రా వాడాను. సో ఫైనల్గా నేను మొన్న వీడియోస్ చూసినప్పుడు ఈ బ్రాండ్ అయితే మనకు కనిపించింది. సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ వన్ ప్లస్ బర్డ్స్ ప్రో అండి. సో మనకు ఈ ప్రోడక్ట్ అనేది టూ వేరియంట్స్లో లభిస్తుంది. వన్ వచ్చేసి మ్యాటి బ్లాక్ అండ్ అనదర్ వన్ ఈజ్ గ్లాసీ వైట్. ఎందుకు నేను వైట్ కలర్ తీసుకున్నాను అంటే, ఇంతవరకు నేను వాడినటువంటి ఈ 6-7 ఇయర్ బర్డ్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా బ్లాక్ ఆర్ గ్రే కలర్ ఉన్నాయండి. ఒక సోనీ మాత్రమే బ్లూ కలర్ ఉంది, అది కూడా డార్క్ బ్లూ అండి. లాంగ్ నుంచి అయితే బ్లాక్ లాగా కనిపిస్తాయి. సో అందుకే సార్ డిఫరెంట్గా ఇది ట్రై చేశాను అండ్ దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. సో మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అన్బాక్సింగ్ చేసి చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకైతే బాక్స్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ వన్ ప్లస్ లోగో ఉంటుంది అండ్ వన్ ప్లస్ బర్డ్స్ ప్రో గ్లాసీ వైట్ అని ఉంది. సో ఇక్కడ ఇచ్చారు కేస్, ఛార్జింగ్ కేస్ ఎలా ఉంటుంది, ఇయర్బర్డ్స్ ఎలా ఉంటాయని ఇచ్చారు. అండ్ ఇక బ్యాక్ సైడ్ వస్తే పర్సనలైజ్డ్ ఇమ్మర్సివ్ ఆడియో అని ఉంది, స్మార్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు అండ్ ఎల్హెచ్డిసి వైర్లెస్ ఆడియో ఉంది. ఈ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ అనేది ఈ వన్ ప్లస్లో 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. 9 సిరీస్ వచ్చింది కదా, వన్ ప్లస్ 9, 9R అనేసి వాటి నుంచి వస్తుంది. ఇంకా వన్ ప్లస్ 7, 8 వాటికి అప్డేట్ ఇవ్వలేదు, కానీ ఓటీఏ ద్వారా అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పారు. అండ్ ENC3 మైక్ నాయిస్ రిడక్షన్ ఉంది అండ్ వన్ ప్లస్ ఆడియో ఐడి కూడా ఉంది అండ్ వరీ ఫ్రీ బ్యాటరీ, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది అని చెప్తున్నారు అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2 అండి. అండ్ ఇక దీని కాస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ 11,990 ఉంది. మనకైతే ఇది వచ్చేసి 10,499 రూపీస్కి వచ్చిందండి, అంటే 10,500 అనుకోండి. రైట్, సో మరి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. బూమ్. సో చాలా క్యూట్ కనిపిస్తుంది, వన్ ప్లస్ అని ఉంది ఛార్జింగ్ కేస్ మీద. అండ్ ఇక్కడ వీళ్ళ ట్యాగ్ లైన్ ఎప్పుడు ప్రతి మొబైల్కి ప్రతి ప్రోడక్ట్కి ఇలా ఉంటుంది, నెవర్ సెటిల్ అనేసి, అంటే అందరితో ఆగిపోకూడదు అనేసి ఉంటుంది దాని మీనింగ్. అండ్ ఓపెన్ చేస్తే సో ఇలా ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, అంటే ఇది ప్రెసింగ్ టైప్ అనమాట, ఇవి టచ్ సెన్సార్ ఉండదు, ప్రెసింగ్ టైప్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి వావ్ వెరీ నైస్. సో మనకు ఇయర్ టిప్స్ అయితే ట్రాన్స్పరెంట్గా పెట్టారండి, మీడియం, లార్జ్, స్మాల్, ఇట్లా మన ఇయర్కి ఏదైతే సూటబుల్ ఉందో మనం యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ ఇంకా ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసి చెప్పేసేయచ్చు, ఇది టైప్ సి పోర్ట్ అండి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్స్ అ వైర్లెస్ సపోర్ట్ అండి, వైర్లెస్ కూడా ఇది ఛార్జింగ్ చేయొచ్చు మనము. ఓకేనా? రైట్. సో ఇది ఇంకా టైప్ సి కేబుల్ మీకు తెలిసిందే, ఇంకా వన్ ప్లస్ ఎలా ఉంటుందంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. రైట్, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఓకే, సో మరి ఈ కేస్ని అయితే ఓపెన్ చేద్దాం. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ, ఫీల్ అయితే బాగా రిచ్ ఫీల్ ఉందండి, బాగా మంచిగా అనిపిస్తుంది ఫీల్ అయితే కనుక. ఇది గ్లాసీ వైట్, ఇంకోటి మనకు మ్యాటి బ్లాక్లో వస్తుంది. మీకు బ్లాక్ ఇష్టం ఉంటే బ్లాక్ తీసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్ నేను పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చెప్తాను. అండ్ చూడండి ఎలా ఉంటాయి ఇయర్బర్డ్స్. ఏ వెరీ 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 బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అండ్ మనం చూద్దాం, ఈ ఆటో పేరింగ్ కూడా ఉంటుందన్నారు. సో ఫ్రెండ్స్, ఇవి ఆటో పేరింగ్ ఉంటుందన్నారు. మనము వన్ ప్లస్ మొబైల్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే కనుక వితౌట్ మాన్యువల్ అండి, జస్ట్ మనము బ్లూటూత్ ఆన్ చేస్తేనే పాపప్ మెసేజ్ మనకు చూపిస్తుంది. మీకు కనిపిస్తుందా? పాపప్ మెసేజ్ అయితే వస్తుంది, మీకు చూపిస్తాను. మనం ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ పాపప్ అవుతుంది చూడండి, వన్ ప్లస్ బర్డ్స్ ప్రో కనెక్ట్ అని అడుగుతుంది. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? యా, కనెక్ట్ చేసేద్దాం. సో కేస్ 2 సెకండ్స్ ప్రెస్ చేయమంటున్నారు. ఓకే, కనెక్టింగ్ అని పడింది. ఎస్, కనెక్టెడ్.
యా సో బాక్స్ నుంచి బయటకు వచ్చి అంటే ఇక తీసేయచ్చు అని చెప్తున్నారు దీంట్లో నుంచి. సో తీద్దాం. కంట్రోలింగ్ అయితే చూపిస్తుంది మనకు ఎక్కడ ప్రెస్ చేయాలి, నాయిస్ కంట్రోల్ ఎక్కడ చేయాలనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఎస్ జెన్ మోడ్ ఎయిర్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి అంటే వన్ టైం ప్రెస్ చేస్తే ఎలా, టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు ఏం యూజ్ ఉంటుంది, త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే ఏం యూజ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకి కనెక్ట్ అయిన సిగ్నల్ కూడా మీకు అంటే సింబల్ చూపిస్తుంది ఐకాన్, బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు. ఛార్జ్ కూడా మనకు 100% ఉంది. సో ఫ్రెండ్స్ కనెక్ట్ అయితే అయిపోయాయి. ఒక సాంగ్ అయితే మనం ప్లే చేసి చూద్దాము. అండ్ దిస్ వన్ ఈజ్ లెఫ్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ రైట్. వావ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యాక్టివేటెడ్ అండి. ఇందాక నాకు సరౌండింగ్ సౌండ్ వినిపించదు కదా, సో ఇయర్లోకి ఇన్సర్ట్ చేస్తేనే మొత్తం బ్లాక్ అయిపోయి నాకు అసలు ఏమీ వినిపిస్తలేదు, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది స్మార్ట్ కూడా ఉంటుందని చెప్పారు. అంటే మనము ఆప్షన్స్లో స్మార్ట్ అని పెట్టుకున్నామంటే కనుక అది ఆటోమేటిక్గా, సో మనం చెవిలో నుంచి తీసినప్పుడు ఆటోమేటిక్గా సాంగ్స్ పాజ్ అయిపోయేది, లేకుంటే మనకు అవుటర్ సైడ్ సౌండ్స్ అనేవి వినిపించేది ఉంటుంది. సో ఇన్సర్ట్ చేస్తేనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఇట్లా స్మార్ట్ అనేది కూడా యాడ్ చేశారు దీనికి. అండ్ ఒక సాంగ్ అయితే మనం ప్లే చేద్దాము, చూద్దాం మళ్ళీ సౌండ్ పంచి బాస్ అని చెప్పారు, చూద్దాం ఎలా ఉంటుందో. సో మంచి ఒక డీజే సాంగ్ ప్లే చేస్తాను. Wow, what a sound, what a bass. Na ta 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 ta. వాహ్, సాంగ్ ఈజ్ ఆటోమేటికలీ పాజ్డ్ వెన్ ఐ వేర్ అవుట్ దిస్ ఇయర్బర్డ్. ఇయర్బర్డ్ బయటికి తీయంగానే సాంగ్ ఆటోమేటిక్గా పాజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూద్దాం, పెడితే మళ్ళీ ప్లే అవుతుందేమో. వావ్, సో ఆసమ్. వా, ఓకే. యా ఫ్రెండ్స్, బాస్ మాత్రం ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ దీస్ ఆర్ మేడ్ ఫర్ బాస్ లవర్స్ ఐ థింక్. అసలు ఒక ఐమాక్స్ థియేటర్లోనో ఒక సెల్యులాయిడ్ థియేటర్లో కూర్చుంటే మనకి ఎట్లా ఉంటుందో సౌండ్ మూవీ ఎఫెక్ట్ అట్లా ఉంది. అండ్ దీస్ ఆర్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్. సో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ రోజులో డాల్బీ అట్మాస్ అనేది ఫేవరెట్ అండి. ప్రతి మూవీస్లో కూడా డాల్బీ అట్మాస్, ప్రతి టెలివిజన్ కూడా మనకు టీవీలు కూడా డాల్బీ అట్మాస్ సపోర్టెడ్, సౌండ్ బార్స్ కూడా డాల్బీ అట్మాస్ వచ్చేస్తున్నాయి. సో దీస్ ఇయర్బర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ అండి. సో థ్యాంక్స్ టు వన్ ప్లస్ అండి, చాలా మంచి ప్రోడక్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు, చాలా బాగున్నాయి. సో ఇంకా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మీరు ఇక ఈ యొక్క టెక్స్ టెక్ గురు వాళ్ళు కానీ టెక్ సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ గురించి చేసే వాళ్ళు ఉంటారు, మనము వన్ ప్లస్ బర్డ్స్ ప్రో రివ్యూ అని కొడితే మీకు వస్తుంది, వాళ్ళు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ కానీ సో అన్నీ ఇస్తారు. ప్రస్తుతానికైతే ఇవి చాలా బాగా నచ్చేసాయి అండి. అసలు ఎందుకంటే ఆ సాంగ్ అనేది నాకు చాలా ఇష్టం, దిల్బర్ దిల్బర్ అనే ఒక సాంగ్. ఎయిడి సాంగ్ ఉంది నా మొబైల్, చాలాసార్లు వింటుంటే ఆ సాంగ్. దాంట్లో నాకు బేస్ అది ఎయిడి సాంగ్స్ కాబట్టి మొత్తం సరౌండింగ్ అవుతుంది కదా. అసలు సాంగ్ ఎక్కడో మన చెవులు, అసలు చెవులో ప్లే అవుతున్నది, ఎక్కడో డీజే పెట్టినాను అనుకోవాలి, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు జస్ట్ ఈ కొన్ని సెకండ్లు నేను వినగలిగాను. సో మొత్తం సాంగ్ ఎలా ఉంటుంది చూడాలి, ఎందుకంటే ఇంతకుముందు నేను సోనీలో విన్నా జేబీఎల్లో కూడా విన్నాను. సో చాలా బాగుంది. బట్ బాస్ విషయానికి వస్తే వాటికన్నా మోర్ బాస్ దీనికి ఇచ్చారు. 11mm డ్రైవర్స్ యూజ్ చేశారండి, డ్యూయల్ డ్రైవర్స్. సో వెరీ పంచి బాస్. అండ్ వాటిలో నేను దీంట్లో డిఫరెన్స్ ఏం గమనించానంటే దీంట్లో మిడ్స్ హైస్ లోస్ అని ఉంటాయి, తర్వాత బాస్ ఉంటుంది కదా, తర్వాత ఓకల్స్ కానీ అంటే వాయిస్ సింగర్ యొక్క వాయిస్. సో దానిలో బాస్ ప్యూర్ బాస్ హెడ్సెట్ అంటాం, సో వాటిలో బాస్ ఎక్కువ వస్తుంది కానీ మనకు సాంగ్ సరిగా అర్థం కాదు. సో తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సౌండ్స్ మనం మిస్ అవుతుంటాం అనమాట. బట్ ఇన్ దిస్ ఇయర్ బర్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అసలు పిన్ టు పిన్ సపరేట్ సపరేట్గా మనకి వినిపిస్తాయి క్లియర్, అది మనం ఫీల్ అవుతాం, అది ఫీల్ అయితే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద వీడియో అండి. సో ఐ వాంట్ టు షేర్ దిస్ ఓన్లీ, ఎవరైనా మీరు మ్యూజిక్ లవర్స్ ఉంటే కనుక ట్రై దిస్ వన్స్, వెరీ నైస్ ప్రోడక్ట్ అండ్ చాలా బాగుంది. ఓకేనా, ఎనీవేస్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.